వ్యవసాయ పరపతి సహకార సంఘాల 50% వాటాలను ప్రైవేటు వ్యక్తులు కంపెనీలు ఫండ్కు కట్టబెడుతూ వైసీపీ ప్రభుత్వం 1964 ఆంధ్రప్రదేశ్ సహకార సంఘాల చట్టానికి సవరణ చేసిందని, రైతు భరోసా కేంద్రాలను సహకార సంఘాలలో విలీనం చేస్తూ 1964 చట్టంలో 115 ఈ అధ్యాయాన్ని చేర్చింది. సవరణలను అసెంబ్లీ కౌన్సిల్ పాస్ చేసింది. వీటిని వెంటనే రద్దు చేయాలని కోరుతూ ఏపీ స్టేట్ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీస్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రైవేటు వ్యక్తులకు కంపెనీలకు 50% వాటాలు కట్టబెట్టడమే కాకుండా వారితో పాటు నిపుణుల పేరుతో మరికొంతమందిని ఓటింగ్ హక్కులతో మేనేజింగ్ కమిటీలలోకి ప్రవేశపెడుతూ సవరణ చేసిందని, ఫైనాన్సింగ్ బ్యాంక్ ప్రతినిధులలో కూడా బోర్డులలో ఓటింగ్ హక్కులు ఇచ్చిందని వారు ఆరోపించారు. ప్రైవేటీకరణ వలన సంఘాలలో రైతులతో పాటు ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతారని వారు ఈ సందర్భంగా తెలిపారు. నా పేరు పింకి సచ్చినన్న, ప్రధాన కార్యదర్శి రాష్ట్ర సహకార సంఘ ఉద్యోగుల యూనియన్. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సిఐటు అనుబంధంగా మేము ఈరోజు మా యొక్క ప్రధానమైన సమస్యలు జీవో 2019 ఇచ్చారు. అప్పటి నుంచి కూడా ఈరోజు కూడా 36 ప్రకారంగా వేతనాలు ఇవ్వాలని, అలాగే ధాన్యం కొనుగోలు కేంద్రాల వల్ల చాలా ఇబ్బందులు మేము ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆర్బీకేలను ఇందులో విలీనం చేస్తూ పనిభారం అంతా కూడా సహకార సంఘ ఉద్యోగులు భరిస్తున్నారు. దీనివల్ల మేము చాలా నష్టపోతున్నాం. అలాగే సహకార సంఘాల వ్యాపారాలు కూడా దీనివల్ల ఇబ్బంది కలుగుతుంది. అలాగే 2019 వేతన స్థిరీకరణ జరగవలసి ఉన్నది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పే రివిజన్ కూడా జరగట్లేదు. అలాగే మరి సహకార ఉద్యోగులు మరి జిల్లా కేంద్ర సహకార బ్యాంకుల్లో మాకు 25% కోటా కొనసాగించాలని, అలాగే ఈ మధ్యకాలంలో జిల్లా కేంద్ర సహకార బ్యాంకు వారు 10 సంవత్సరాల క్రితం ఇచ్చిన రైతులకు ఇచ్చిన సిక్స్ పర్సెంట్ వడ్డీ రిబేట్ ఏదైతే ఉన్నదో అది ఈ రోజునే సంఘాలు తిరిగి చెల్లించాలనేది చాలా దుర్మార్గమైన ఇబ్బంది. దీనివల్ల సంఘాలు పూర్తిగా నష్టపోయే ప్రమాదం ఉన్నది. కాబట్టి మీ ద్వారా ఈ యొక్క సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం. నా పేరు కృష్ణారెడ్డి, నేను సిఐటియు జిల్లా కార్యదర్శిని. ఈరోజు సహకార సంఘ ఉద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ల దగ్గర ధర్నా చేస్తూ ఉన్నారు. ప్రధానంగా దీంట్లో డిమాండ్ జీవో నెంబర్ 36ని అమలు చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగాయి, కానీ ఉద్యోగుల వేతనాల్లో మాత్రం మార్పు అనేది రాలేదు. కాబట్టి ప్రభుత్వం ఇచ్చిన ఈ జీవోను వెంటనే అమలు చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం.